ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పద్మావతి శ్రీనివాసులను దర్శించుకున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్. తిరుమల తిరుచానూరులలో గవర్నర్ నరసింహన్కు ఘన స్వాగతం. తిరుమలలో వైభవంగా అధ్యయనోత్సవాలు. రంగనాయక మండపంలో కటాక్షిస్తున్న మలయప్ప స్వామి. తిరుమలలో రేపటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు. సుప్రభాతం బదులుగా తిరుప్పావై పారాయణం. ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం కుటుంబ సమేతంగా తిరుమలేశ్వరుని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గవర్నర్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు గవర్నర్ దంపతులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వీరికి తిరుపతి జేఈఓ పోల భాస్కర్ స్వాగతం పలికి దర్శనేర్పాట్లు చేశారు. అనంతరం గవర్నర్ నరసింహన్ కుంకుమార్చనలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు అమ్మవారి శేషవస్త్రాన్ని గవర్నర్కు అందజేశారు. ఆ తరువాత ఆశీర్వాద మండపంలో గవర్నర్ దంపతులకు జేఈఓ తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఈరోజు మార్గశిర మాసం అంటాము తమిళలో. దానికి మొదటి రోజు ఈరోజు అమ్మవారు దర్శనం చేసేది ఎంతో గొప్ప దర్శనం అని అనుకుంటున్నారు. ఈ అమ్మవారు మన అందరినీ కాపాడుతుందని నాకు నమ్మకం. తిరుమలలోని రంగనాయక మండపంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారు, భగవద్ రామానుజాచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువుదేచారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టీటీడీ పెద్దజీయం గారు, చిన్నజీయం గారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు తిరుపావై పాసురాలను పారాయణం చేశారు. శ్రీమణ శ్రీరంగ శ్రీమణ భద్రవాడే నగర జన్మన. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వా దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపావి ప్రవచన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ బి విశ్వనాథం, ఆళ్వా దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పిఎస్ గణేష్ మూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ గోదాదేవి రచించిన తిరుప్పావై మొదటి పాసుర సారాంశాన్ని ఆచార్య చక్రవర్తి రంగనాథన్ భక్తులకు వివరించారు. జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ప్రవచన కార్యక్రమం కొనసాగుతుంది. రానున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో శ్రీవారి సేవకులు సేవా దృక్పథంతో భక్తులకు సేవలు అందించాలని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి టి రవి కోరారు. ఆదివారం తిరుమలలోని సేవా సదన్లో శ్రీవారి సేవకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీవారి సేవకులు సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాదం ప్రత్యేక అధికారి వేణుగోపాల్, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో రేపటి నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం జరగనుంది. ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా గోదాదేవి రచించిన తిరుప్పావై పాసుర పారాయణం చేయడం సంప్రదాయం. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ధనుర్మాసం వచ్చిందంటే చాలు, తిరుమల మరింత ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంటుంది. తెల్లవారుజాము 2 గంటల నుంచే ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించడంతోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది.
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి ప్రత్యేక ధనుర్మాస కైంకర్యాలను చేస్తారు. తెల్లవారుజామున శ్రీవారిని సుప్రభాతం బదులు గోదాదేవి రచించిన పాసురాలతో మేల్కొలుపుతారు. మహాలక్ష్మి అంశతో జన్మించిన గోదాదేవి శ్రీవారిని కీర్తించి తరించింది. గోదాదేవిని ఆండాల్ పేరుతో కూడా పిలుస్తారు. సాక్షాత్తు రంగనాథుణ్ణి గోదాదేవి తన భర్తగా భావించి భగవంతుని స్తుతిస్తూ 30 పాసురాలను రచించింది. ధనుర్మాసంలోనే గోదాదేవి కాత్యాయని వ్రతం చేసింది. శ్రీవారిపై ఆమెకు ఉన్న అపార భక్తి ప్రపత్తులకు చిహ్నంగా ధనుర్మాసంలో గోదాదేవి పాసురాలకు తిరుమల శ్రీవారి ఆలయంలో పెద్దపీట వేశారు. శ్రీవారికి సుప్రభాతానికి బదులుగా గోదాదేవి పాసురాలను గానం చేస్తారు. అలాగే గోదాదేవి ఆలయం ఉన్న శ్రీ విల్లుపుత్తూరు నుంచి గోదాదేవికి అలంకరించిన చిలకలను శ్రీవారికి కూడా అలంకరిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు ప్రతినిత్యం శ్రీవారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఈ నెల 16న సాయంత్రం 5:09 ధనుర్మాసం ఘడియలు ప్రారంభమై 14 ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి స్వామివారికి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసురగానాన్ని నివేదిస్తారు. భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. అలాగే శ్రీవారికి జరిపే సహస్ర నామార్చనలో ధనుర్మాసంలో మాత్రం తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. పుణ్య ఫలాలను ప్రసాదించే ధనుర్మాసంలో గోదాదేవితో పాటు మనము శ్రీవారిని అర్చించి తరిద్దాం. తిరుమల వైకుంఠ ఏకాదశికి ముస్తాబోతోంది. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలకు తరలివచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానములు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. వచ్చిన భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా చక్కని ప్రణాళిక రచించింది. భక్తులు ఇబ్బంది పడకుండా అద్భుతమైన వసతులను సమకూర్చుతోంది. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే అద్భుత తిథి. ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా వైష్ణవాలయాల్లో స్వామివారిని దర్శించుకోవడం మోక్ష సాధనకు ఒక అత్యుత్తమ సాధనంగా భక్తులు భావిస్తారు. అందున తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవాలని ప్రతి భక్తుడు ఆరాటపడుతూ ఉంటారు. దీంతో వైకుంఠ ఏకాదశికి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటారు. ఒక రకంగా శ్రీవారి గరుడ సేవ తరహాలోనే భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానములు వైకుంఠ ఏకాదశికి నెల రోజుల ముందు నుంచి ఏర్పాట్లను ప్రారంభించింది. కిందటేడాది వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో 170,000 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు కావాల్సిన వసతుల కల్పనకు టీటీడీ ముందుగానే శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు నిండిపోయి భక్తులు బయట వేచి ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీరి కోసం నారాయణగిరి ఉద్యానవనాల్లో 16 షెడ్లు ఏర్పాటు చేసి 10 సెక్టార్లుగా విభజించారు. వీటికి అనుసంధానంగా మహిళలకు 128, పురుషుల కోసం 101 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఈ 16 షెడ్లలో సుమారు 19,000 భక్తులు వేచి ఉండడానికి ఏర్పాట్లు చేశారు. ఇక ఆళ్వా ట్యాంక్ వద్ద క్యూలైన్లను ఆనుకుని షెడ్లను నిర్మించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2, నారాయణగిరి ఉద్యానవనం, ఆళ్వా ట్యాంక్ క్యూలైన్లలో భక్తులు నిండిపోతే మిగిలిన వారిని మేదరమిట్ట వద్ద N1 గేట్ నుంచి ఆలయ మాడవీధుల్లో ఏర్పాటు చేసిన షెడ్లలోకి తరలిస్తారు. ఇక్కడ సుమారు 36,000 నుంచి 40,000 భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు చలిబారిన పడకుండా తెరలతో కూడిన షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ భక్తుల సంఖ్య గరిష్టానికి చేరుకోగానే మిగిలిన వారిని పాప వినాశనం మార్గంలోని కళ్యాణ వేదిక వద్దకు అనుమతిస్తారు. కళ్యాణ వేదిక వద్ద వేచి ఉండే భక్తులకు వైకుంఠ ద్వాదశి నాడు దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోకి అనుమతించడం ప్రారంభిస్తారు. వీరందరికీ 17వ తేదీ అర్ధరాత్రి అంటే 18వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో మొత్తం 48 గంటలకు గాను శ్రీవారి సేవలకు 2 గంటలు, విఐపీలకు 3 గంటల పోను, మిగిలిన 43 గంటలు సామాన్యులకే శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు వైకుంఠ ఏకాదశి నాడు 80,000 ద్వాదశి నాడు 90,000 దర్శనం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన వస్తువులను కల్పిస్తోంది. అన్ని వేళలా అన్నప్రసాదం, అల్పాహారం, టీ, కాఫీ, పాలు అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఇప్పటికే టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పలుమార్లు పర్యవేక్షించారు. అధికారులతో విస్తృతంగా చర్చించారు. సుమారు 1,000 మంది ఉద్యోగులను 3 రోజుల పాటు కొండపైనే విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రాంతాల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగులు భక్తులకు ఎలాంటి తోడ్పాటు అందించాలనే విషయమై జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఇప్పటికే అవగాహన కల్పించారు. మొత్తం మీద కొండకు వచ్చే సామాన్యులందరికీ విమర్శలకు అతీతంగా చక్కని శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా తుని గవరపేటలో వెలిసిన శ్రీ సూర్య భగవానునికి విశేష అభిషేకాలు జరిగాయి. వేకువజామునే పాలాభిషేకాన్ని నిర్వహించి పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని సేవించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గొబ్బెమ్మ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మంగళ నీరాజనాలు పలికారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత పోటీలు ఘనంగా నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన భగవద్గీత పోటీల్లో నగరంలోని పలు పాఠశాలలకు చెందిన సుమారు 250 మంది చిన్నారులు పాల్గొని భగవద్గీతను పఠించారు. 6-7 తరగతులకు చెందిన చిన్నారులు ఒక విభాగం, 8-9 తరగతులు విద్యార్థులు మరో విభాగంగా పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంపొందించే దిశగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని భగవద్గీతను పఠించారు. భగవద్గీతే భవద్వేషిని ప్రపన్న పారిజాతాయ తోత్ర వేత్రైకపానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతద్భ్యే నమః. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అందంగా అలంకరించిన స్వామివారిని మండపంలో వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల కోలాటాలు, వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ మిథుల ప్రాంగణానికి తీసుకువచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఊరేగింపుగా గోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. కృష్ణా జిల్లా జుర్జూలులోని శ్రీ యజ్ఞ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో దత్త జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకాలను నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించిన తరువాత ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అలాగే ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం లక్ష దత్త హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. నంద్యాలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి సహస్ర నామార్చనను ఘనంగా నిర్వహించారు.
ముందుగా స్వామివారిని స్వర్ణాభరణాలు పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామార్చన కుంకుమార్చనలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురంలోని ప్రాచీన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారిని సర్వలంకార శోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. అర్చకులు కలశ స్థాపన జరిపి పుణ్యాహవాచనం, విశ్వక్సేన పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులు నిర్వహించి స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే నార్పల మండలం ఎల్లుట్లలో వెలిసిన శ్రీరామాలయంలో దుర్గా సప్తశతి పారాయణం వేడుకగా జరిగింది. మార్గశిరి మాసాన్ని పురస్కరించుకుని వేకువజామని ప్రత్యేక వేదికపై కలశాలను ప్రతిష్ఠించి వినాయకుడు, హనుమంతుడు, సీతాలక్ష్మణ, హనుమత్ సమేత శ్రీరాముల వారిని, పరమేశ్వరుణ్ణి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను కొలువదీర్చి విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. తరువాత ఆలయ ఆవరణలో భక్తులు సామూహిక దుర్గా సప్తశతి పారాయణం చేశారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని సేవించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారిని పరిమళ భరిత పుష్పాలు, తులసి మాలలతో ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. నిజామాబాద్లోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువుని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి పునీతులయ్యారు. మహబూబ్ నగర్లోని శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారిని పలు రకాల పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని కన్నులారా దర్శించుకుని సేవించారు. వరంగల్లోని గోవిందాద్రి కొండపై వెలిసిన శ్రీ కాలభైరవ స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. కాలభైరవ స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ కాశీ విశాలాక్షి మహాదేవుడు కాలభైరవ స్వామివారిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో కాలభైరవ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ కాలభైరవ స్వామి కృపకు పాత్రులయ్యారు. దేవుని కడపలోని టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని విశేషంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు నగరంలోని పలు వైష్ణవ ఆలయాలు ధనుర్మాస పూజలతో శోభిల్లాయి. ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో వేకువజామని శ్రీ సీతాలక్ష్మణ శ్రీ కోదండ రామస్వామి వారికి, శ్రీ గోదాదేవికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి తులసి పూజలను జరిపారు. తరువాత వైష్ణవాచార్యులు, భక్తులు తిరుపావై పాసురగానం చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని యోగ నరసింహ స్వామివారికి, భాష్యకారులకు ప్రత్యేక పూజలు జరిపారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. విజయవాడకు చెందిన వేదాంతం పార్థసారథి బృందం రాగతాళయుక్తంగా ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆహుతుల హర్షధ్వానాలు అందుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 64,000 మంది భక్తులు
శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్ మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.